లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వరద పోటెట్టడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది ప్రాజెక్టుకు తొంభై వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీరు వస్తుంది దీంతో అధికారులు పదిహేడు గేట్లు ఎత్తి అరవై ఆరు వేల ఎనిమిది వందల పది నీటిని కిందికి విడుదల చేస్తున్నారు కాగా జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో శ్రీశైలానికి ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల పదహారు వస్తుంది అధికారులు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో నాగార్జున సాగర్ వరద పోటెత్తింది సాగర్లో ప్రస్తుతం ఐదు వందల నాలుగు పాయింట్ ఐదు నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు దిగువకు వెళ్తోంది ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది